ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి అరబ్బు దేశాలకు కార్మికులుగా వలసలు వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది. ముఖ్యంగా భారత్ నుంచి వలసలు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. అయితే ప్రతి ఏటా వేలాది మంది వెళ్లడంతో అక్కడ ప్రవాసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. దాంతో వయసు ఉడికిపోయిన వారితో మనకేం పని ఉంటుంది అనుకున్న అరబ్బు దేశాలలో ఒకటైన కువైట్ ఆ దేశంలో 60 ఏళ్లు పైబడిన వారిని దేశం నుంచి వెళ్లే గొట్టేందుకు గడిచిన కొన్నేళ్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా కువైట్ చేసిన ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి. వివరాలలోకి వెళ్తే ఏడాది కాలంగా కువైట్ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన ప్రవాసుల విషయంలో గందరగోళ పరిస్థితులను సృష్టించింది. కాసేపు వీరిని తమ దేశం నుంచి వెళ్లగొట్టాలని చెప్తూనే కాసేపు వీరిని షరతులతో కూడిన వర్క్ పర్మిట్లు ఇవ్వాలని ప్రకటించేది. అసలు వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేయకూడదని నిర్ణయించుకున్న తరువాత ప్రవాసుల నుంచి వచ్చిన వినతులు వ్యతిరేకతల కారణంగా మళ్లీ తమ నిర్ణయంలో మార్పు తీసుకుంటూ షరతులతో వర్క్ పర్మిట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఈ రెన్యువల్ కోసం పెట్టిన నిబంధనలు ప్రవాసులకు భారం కావడంతో చాలా మంది కువైట్ విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారట. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరలో సుమారు 6,500 మంది 60 ఏళ్లు దాటిన ప్రవాసులు కువైట్ వీడినట్టుగా తెలుస్తోంది. 2020లో 60 ఏళ్ల ప్రవాసుల సంఖ్య 81,000 కంటే ఎక్కువగా ఉండగా 2021 చివరిలో వీరి సంఖ్య 74,000 తగ్గిపోయింది. అలాగే 64 ఏళ్లు దాటిన ప్రవాసుల సంఖ్య 2020 నుండి 21తో పోల్చి చూస్తే 4,300 మంది తగ్గిపోయారని, 65 ఏళ్లు దాటిన ప్రవాసుల సంఖ్య 2020 నుండి 21 నాటికి 2,200 మంది తగ్గిపోయారని తెలుస్తోంది. కువైట్ 2017లోనే కువైటైజేషన్ ను తెరపైకి తీసుకువచ్చింది. తమ దేశీయులకు ఉద్యోగ కల్పనలో భాగంగానే వచ్చిన కువైటైజేషన్ ప్రకారమే ప్రవాసులను పొమ్మనలేక పొగబెడుతున్నారని, అందుకే గడిచిన ఏడాదిగా భారీ స్థాయిలో ప్రవాసుల సంఖ్య తగ్గుతోందని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని తెలుగు ఎన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.